ఎక్స్పాల్ నియోజకవర్గ ఇన్ఛార్జిని, టీఆర్ఎస్ పార్టీకి. నేను 2001 ఉద్యమం నుంచి పాల్గొంటున్నా కాబట్టి మేము వేచి చూసాం, అవకాశం కోసం వేచి చూసాం. ఇప్పుడు దాకా ఇంతవరకు మమ్మల్ని కలుపుకుపోవటం కానీ కనీసం మర్యాదగా మాట్లాడటం కానీ జరగలేదు కాబట్టి, ఉద్యమంలో అంగదొక్కబడ్డం కాబట్టి ఏ పార్టీ ఏ కనీసం ఏ విషయంలో కూడా మాకు ఇంటిమేషన్ చేయటం లేదు. ఇకపైన మేము బాధపడలేదు. మేము నిలబడటానికి కారణం, ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం పాలేరు నియోజకవర్గం నుంచి మేము ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. మాకు జరిగిన అవమానానికి ఈ పోటీయే తప్ప పార్టీ మీద వ్యతిరేకత ఎట్టి పరిస్థితుల్లో లేదు. మాకు మెయిన్గా వాళ్ళు అవహేళన పాలు చేసే మమ్మల్ని అడుగడుగున ఎప్పుడు చిన్న చూపు చూసేది కాబట్టి, ఎవరికి కనీసం ఏ పదవులు ఇవ్వకపోగా మమ్మల్ని కనీసం లెక్క చేయలేదు. ఏ మీటింగ్ పెట్టుకున్నా మాకు ఇంటిమేషన్ లేదు. ఆ ఇంటిమేషన్ లేదు కాబట్టి మేము సరే మేము ఎంతమంది ఉంటామని చూపిస్తాం. మాకు మేము మా బలమేదో మాకు తెలుసు, వాళ్ళకి బయట వాళ్ళకి తెలవదు, ఉద్యమం చేసిన వాళ్ళకి తెలుస్తుంది. ఆ ఉద్యమకారుల ప్రతిఫలం మేము వాళ్ళకి చూపిస్తాం, మేము చేసే ప్రతిఫలం వాళ్ళకి చూపిస్తాం. అందువల్ల నేను ఈ ఉప ఎన్నికల్లో నిలబడుతున్నాను. నేను ఒక్కడే కాదు, చాలామంది నామినేషన్ వేయడానికి సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళు కూడా ఆల్రెడీ స్టార్ట్ చేసుకుంటారు, అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. నేను కూడా 17 తారీఖు లోపు నేను నామినేషన్ చేసుకున్నాను. నా పేరు నెల్లూరు అచ్యుతరావు, 2001 ఫౌండర్ మెంబర్ని, ఎక్స్పాలేర్ ఇన్ఛార్జ్. చెప్పండి. అమర్ల త్యాగ ఫలం, కేసీఆర్ దీక్ష ఫలం అన్న ఈ తెలంగాణలో, ఏదైతే కేసీఆర్ దీక్ష ఫలం తీరుపడ్డ ఈ తెలంగాణలో, కేసీఆర్ పెద్ద ముద్ద అయితే రెండే ముద్దాయిగా కొనుగోడు సంపద అనే ఇదే కొత్తగూడెం నుంచి సంబంధించి ఖమ్మం జైల్లో కేసీఆర్తో పాటు సంబంధించిన ఒక ఉద్యమకారునికి మాట్లాడుతున్నాను. 2001 నుంచి కూడా కేసీఆర్తో పాటు ఏదైతే టీఆర్ఎస్ వ్యవస్థ సభ్యుడిగా నేను పోరాటం చేసిన తెలిసినము, తర్వాత అనేక రకాలుగా బయ్యారం జడ్పీటీసీని ఏదైతే తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా, ఇప్పుడు ఏర్పడ్డ 31 రాష్ట్రాలు కాదు, ఏ రాష్ట్రంలో జిల్లాలలో కూడా 31 జిల్లాలలో ఇవాళ జడ్పీటీసీని గెలిపించుకుంది. ప్రప్రదంగా ఆ రోజుల్లో 2003లో ఇవాళ బయ్యారం అంటే ఖమ్మం జిల్లా. అట్లాంటి నేపథ్యాన్ని బంద్ చేసి పువ్వాడ అజయ్ కుమార్, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావులకి ఈరోజు పెద్దపీట వేసి మమ్మల్ని విస్మరించారు. మా సత్తా ఏందో, తెలంగాణ ఉద్యమకారుల దమ్మేందో మేము ఇవాళ చూపించగలుగుతున్నాము. తెలంగాణ ఉద్యమకారుల సత్తా ఏందో కూడా మేము చూపిస్తాము. ఏ రోజు అయితే 2001 నుంచి తెలంగాణ రాష్ట్ర సమితి ప్రారంభం కానించి కూడా మేము పోరాడినాము. 2001 రౌడీషీట్లో పని చేసుకున్నాము, రౌడీషీట్లో పని చేసారు, లాఠీ ఛార్జీలు ఇవ్వాలి తిన్నాము, చచ్చిపోయినాము. అనేక మంది ఉద్యమకారులు ఉన్నారు కూడా. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమకారులకు చేసిన అన్యాయం కోసం మేము ఈరోజు పోరాటం చేయగలుగుతుంది. జై తెలంగాణ.